విశాఖ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఏదైతే మెదారి స్కూల్లో ఈ 8 మంది విద్యార్థులు కూడా విద్య అభ్యసిస్తున్నారు. అయితే ఉదయం 8:30 సమయంలో స్కూల్ ఆటోలో స్కూల్ కు బయలుదేరిన విద్యార్థులు లారీ ఢీకొట్టడంతో కూడా 8 మంది కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి ఉంది. ఏదైతే ఆటో సంఘం సంస్థ డిపో నుంచి ఎల్ఐసి బిల్డింగ్ వైపు వెళ్తా ఉంది. అదే సమయంలో రైల్వే స్టేషన్ నుంచి కాంప్లెక్స్ వైపు వస్తున్న లారీ ఈ ఆటో ఢీకొట్టడంతో కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆటో వేగంగా వెళ్తూ కూడా లారీని ఢీకొట్టినట్టు కూడా సీసీ కెమెరా విజువల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆటో ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో ఆటోలో కూడా పల్టీ కొట్టింది. ఈ సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది విద్యార్థులు కూడా రోడ్డుపై పడిపోయారు. ఆ సమయంలో కూడా తీవ్రంగా కూడా వాళ్ళు గాయపడిన పరిస్థితి ఉంది. విని వెంటనే ఆ స్థానికులు కూడా స్పందించారు. ఆ ఆటోలో పడిపోయిన విద్యార్థులందరినీ కూడా పుట్టా ఉంటున్న శివలింగ్స్ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో విద్యార్థులకు శిక్షణ అందించిన తర్వాత నలుగురిని అయితే డిశ్చార్జ్ చేశారు. మరో ముగ్గురికి అయితే వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే మరొక విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ తీరు చూస్తే ఆటో డ్రైవర్ అతి వేగంగా వెళ్ళడమే కారణం కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. సీసీ కెమెరా విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఏదైతే లారీని కూడా అత్యంత వేగంగా వచ్చిన ఆటో కూడా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా దీనిపై అనేక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఒక ఆటోలో ఆర్టీఏ అధికారులు నిబంధనల ప్రకారం కేవలం 5 నుంచి 6 మంది మాత్రమే విద్యార్థులు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ ఆటో డ్రైవర్ పాస్ అప్పులతో పాటు అందులో సుమారు 10 నుంచి 20 మంది వరకు విద్యార్థులు కూడా ప్రతిరోజు కూడా స్కూల్ కి తీసుకెళ్తున్నట్టు కూడా తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆటోలో అయితే యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆటోలో అయితే కేవలం 8 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కాస్త ముందుకు వెళ్ళి మరో 8 మంది విద్యార్థులు ఎక్కించుకుని సమీపంలో మెదక్ స్కూల్ కి తీసుకెళ్లవలసిన పరిస్థితిలో కూడా ఈ ప్రమాదం జరిగింది. అదే ఆటో ఇంకా పూర్తిగా 15 మంది పిల్లలు ఉండి ఉంటే ఈ ప్రమాదం తీవ్రంగా ఇంకా పెరిగి ఉండేటట్టు కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ఆటోలో ఎంతమంది విద్యార్థులు కళాశాల స్కూల్స్ కు వస్తున్నారు, అసలు వాళ్ళకి రక్షణ చర్య విషయంలో కూడా ప్రైవేట్ పాఠశాలలు కూడా తీరు కూడా చాలా భారంగా ఉందని కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి ఆ ఫీజు డి ఫీజులో లక్షలాది రూపాయలు వసూలు చేస్తే స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మాత్రం విద్యార్థుల రక్షణ సరైన చర్యలు కూడా తీసుకోవట్లేదని కూడా స్థానికులు అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రతి స్కూల్స్ లో కూడా స్కూల్ బస్సు ఉంటాయి, కానీ పరిమితి నుంచి కూడా స్కూల్ బస్ లో కూడా 100 మంది విద్యార్థులు కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది విద్యార్థులు కూడా నిల్చొని ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ అందరి వద్ద కూడా వీళ్ళు బస్ ఫీజులు కూడా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా ప్రతి స్కూల్ బస్ లో కూడా క్లీనర్ ఉండాలని నియమం కూడా ఆర్డీఏ పెట్టింది. కానీ చాలా వరకు కూడా ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో కూడా ఆ నియమాలు అయితే కూడా తొంగలో తొక్కేసేటప్పుడు క్లీనర్స్ లేని పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశ పెట్టుకుని పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తూ ఉన్నారు. తమ స్థాయికి నుంచి కూడా ఫీజులు కట్టి తమ పిల్లలు బాగా చదువుకోవాలంటూ కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు పడతా ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు ఈ ఆటో ప్రమాదం కూడా నిజంగా స్థానికంగా కూడా ఒక సత్యాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే పిల్లల ప్రాణానికి కూడా భద్రత లేదు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఆటోలో కేవలం ఒక 5 నుంచి 6 మంది విద్యార్థులు మాత్రమే ప్రయాణం చేయవలసి ఉందని కూడా ఆర్టీఏ నిబంధనలు పెట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా తొంగులకు తొక్కి అధిక శాతం సుమారు 15 మంది విద్యార్థులను కూడా ప్రతినిత్యం కూడా తీసుకువెళ్తూ కూడా వాళ్ళ ప్రాణాలతో చెలకంగా వాడుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఎక్కడ కూడా దాడి చూపించట్లేదంటూ కూడా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత మాత్రమే అధికారులు ముద్దు మీద వదులుతున్నారు, తూతుమంత్రిగా చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీ ఎవరైతే లారీ లేనని కూడా డ్రైవ్ చేస్తున్నారో అనేది కూడా విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఆ సమయంలో ఆయన మధ్య మంత్రం ఉన్నారని కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తూ వస్తుంది. అయితే విశాఖ సిటీలో పోలీస్ రూల్స్ ప్రకారం ఉదయం 7:30 తర్వాత ఎటువంటి భారీ వాహనాలు కూడా సిటీలోకి వచ్చే అనుమతి అయితే లేదు. లారీ కానీ భారీ ట్రక్ టిప్పర్లు కానీ లోపలికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ 7:30 తర్వాత అయితే ఈ ప్రమాదం 8 గంటల సమయంలో జరిగింది. ఆ సమయంలో రైల్వే స్టేషన్ నుంచి కాంప్లెక్స్ వైపు లారీ వస్తూ ఉంటే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు ఆ లారీని లోపలికి అనుమతించారు అనేది అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే ఇప్పటికైనా కూడా తల్లిదండ్రులు కూడా అయితే దృష్టి సాధించాలంటూ కూడా డీసీపీ 1 అయితే చట్టం పరుస్తుంది. ఎందుకంటే పరిమితి నుంచి పల్లెలు పంపించొద్దు ఆటోలో అంటూ కూడా డీసీపీ 1 అయితే చెప్పారు. ఆయన సెమినీర్స్ శిక్షణ పొందిన పిల్లలందరినీ కూడా పరామర్శించారు. యాక్సిడెంట్ పై కూడా గల కారణం కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితుంది. ఖచ్చితంగా దీనిపై లారీ డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఆ సమయంలో ఏదైతే యాక్సిడెంట్ జరిగిన సమయంలో లారీ డ్రైవర్ క్లీనర్ కూడా పరామర్శించడం కూడా స్థానికులు ఆటో డ్రైవర్ కూడా వారిని పట్టుకొని కూడా పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితి. ఏదైనా కూడా ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా
స్థానిక కూడా వెంకటేష్ స్పందించారని చెప్పవచ్చు. వెనువెంటనే రోడ్డుపై రక్తసిక్తంలో పడి ఉన్న విద్యార్థులందరినీ కూడా హుటాహుటిన స్థానిక సహాయంతో కూడా సమీపంలో ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా కూడా ఆటోలో పరిమితి నుంచి పంపిస్తున్న విద్యార్థులపై కూడా దృష్టి సాధించాలని ఇప్పటికప్పుడు దాడి నిర్వహించి ఈ ఆటోలపై ప్రైవేట్ బస్సులపై కూడా అధికారులు ఆర్టీ అధికారులు కూడా దృష్టి సాధించాలని కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో నలుగురు విద్యార్థులు అయితే ప్రస్తుతం అయితే చికిత్స నిమిత్తం కూడా ఇంటికి పంపించేసిన పరిస్థితి, మరొక ముగ్గురు విద్యార్థులని చికిత్స అయితే జరుగుతుంది. మరొక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని కూడా ఆసుపత్రి వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి వాటిపై దృష్టి పెట్టాలని కూడా స్థానికులైతే కోరుతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పరిమితి మించిన విద్యార్థుల్ని ఆటోలో పంపించవద్దని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే సరైన స్థాయిలో దృష్టి పెట్టి ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని, ఆ ఆర్టీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన వాహనాలతో కూడా దాడులు చేయాలని కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి.